నమస్కారం ఆధ్యాత్మిక సుధా సాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో చేయవచ్చో చేయకూడదో చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందన్న సందేహాలు చాలా మందిని కలవరపెడుతూ ఉంటాయి అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత కాశీ కవి శతావధాని శేఖర విద్యా వారిధి మీ అందరికీ సుపచిత్రైన డాక్టర్ పాలపర్తి శ్యామలనంద ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి శ్రీమాత్రే నమః నమస్కారం ధర్మస్య జయోస్తు మొదటి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి రోహిత్ రాస్తున్నారు ప్రదోష కాలంలో ఈశ్వరారాధన ప్రాముఖ్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ప్రదోష కాలం అనగా పగటికి రాత్రికి మధ్యన వచ్చేటువంటి సంధ్య ఈ ప్రదోషం పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైన సమయం ప్రతిరోజు ప్రదోషంలో స్వామివారు సంధ్యా తాండవం చేస్తారు ఆయన చేసే సంధ్యా తాండవం ద్వారా 14 లోకాలకు క్షేమం కలుగుతుంది సమస్త దేవతలు రాక్షసులు యక్షులు కిన్నరులు కింపురుషులు మహర్షులు అందరూ వీక్షించేటువంటి గొప్ప సంధ్యా తాండవం ఆయన సంధ్యా నటః అనేది కూడా ఆయన ఒక పేరు అటువంటి ఈ ప్రదోష కాలం దానిని మనకు దోష అంటే రాత్రి అని అర్థం ప్రదోష అనే మాటలో దోషం ఉంది అని అనుకోకండి దోష అంటే రాత్రి శబ్దానికి రాత్రికి అర్థం కనుక రాత్రికి ముందు భాగము అక్కడి నుంచి మనం రాత్రిలో ప్రవేశిస్తాం కనుక దానికి ప్రదోషము అనే పేరు వచ్చింది కాలములలో మనకు ప్రాతః ప్రదోష ఇట్లా ఆయా సమయములకు ఆ పేరు పెట్టడం జరిగింది కనుక రాత్రికి ముందు భాగంలో అస్తమయ సమయంలో మనం ఈశ్వరారాధన చేసినట్లయితే ఈశ్వరునకు చాలా ఇష్టమైన సమయం కనుక మన ఆరాధనకు వెంటనే ఆయన సంతోషిస్తారు కనుక సంధ్యా సమయంలో సాయం సంధ్యా సమయంలో మనం చేయవలసినటువంటి సంధ్యా వందనాదులను నక్షత్రములు రాకముందే చేసి వెంటనే ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే దానికి స్వామి చాలా సంతోషిస్తారు కనుక ప్రదోష కాలంలో తప్పకుండా మనందరము శివాలయమునకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే ఏ రకమైన గ్రహ దోషములన్నీ తొలగిపోతాయి ఏ దోషమునకైనా శివదర్శనము శివార్చనము శివాభిషేకం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి మన ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా దేనికైనా తర్వాత తప్పకుండా మనం ఈశ్వరాభిషేకం చేయాలి చేసినట్లయితే దానివల్ల వచ్చినవన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి స్వామివారికి మనం చేసేటువంటిది సాయంకాల సమయంలో శివ పూజ శివ దర్శనము ఇవన్నీ కూడా మరింత మనకు స్వామివారిని సాన్నిహిత్యంగా దగ్గరగా ఆయన వెంటనే మనని అనుగ్రహించే విధంగా చేస్తాయి కాబట్టి ప్రదోష కాలంలో ఈశ్వర ఆరాధన అనేది శివ దర్శనం అనేది మనందరికీ క్షేమాన్ని కలిగిస్తుంది మరో ఉత్తరం చూద్దామండి గుంటూరు నుంచి సతీష్ రాస్తున్నారు ఆంజనేయ స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తే శని పీడిస్తాడా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు మనకి తెలుగులో చెప్పినట్లుగా అలాగే సంస్కృతంలో కూడా పెద్దలు ఏం చెప్తారంటే అతి స్నేహ పాపశంకి అని చెప్తారు మనకి బాగా ఆత్మీయులైన వారు మనకి బాగా ఇష్టమైన వారి విషయంలో మన మనసు ఎప్పుడూ అపశకునం అంటే మన బంధువులు మిత్రులు బాగా మనకి ఇష్టమైన వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగినట్టు వాళ్ళకి ఏదో జ్వరం వచ్చినట్టు జలుబు చేసినట్లు అనుకోకుండా మనకి తెలియకుండానే మనకు వాళ్ళ మీద ఏదో వాళ్ళకేదో జరిగిన భయం కలుగుతూ ఉంటుంది దాన్ని పాపశంక అంటారు కాబట్టి అది ఎందుకు జరుగుతుందంటే అతి స్నేహ వారి ఎందుండే సాన్నిహిత్యం చేత మన పక్కింటి వాళ్లకు వేరే వాళ్ళకు ఏదో వచ్చినా వాళ్ళకి
నూట పది జ్వరం వచ్చినా మనం పట్టించుకోం, ఆ జ్వరం మామూలే అందరికీ అంటాం. కానీ మన వాళ్ళకి ఎవరికైనా కొంచెం కాస్త 99 రాగానే కంగారు పడిపోతాం. అట్లా మనం ఆంజనేయ భక్తులమయ్యి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత ఇవన్నీ ఇస్తారు మనకి స్వామివారు. ఆ స్వామివారిని సాష్టాంగ నమస్కారం చేస్తే శని పట్టుకుంటాడని ఇట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు. స్వామివారికి మనం నమస్కారం మామూలుగా చేయండి, సాష్టాంగంగా చేయండి, ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం ప్రవర్తించాలి. అది ప్రధానం. రామాయణంలో కనపడేటువంటి ఆంజనేయుడు ఎన్ని విధాలుగా మనకు కావలసినటువంటి ఎంత ప్రతిభావంతుడో ఎంత శక్తిమంతుడో అంత వినయ విధేయతలతో అంత మౌనంగా అంత కార్యశీలతతో కార్యశూరతతో ఉన్నాడు. అవన్నీ హనుమద్భక్తులకు వస్తాయి రావాలి. అందువలన ఆ విధంగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఎటువంటి తప్పు లేదు. దానికి శనీశ్వరుడు బాధపడతాడనో కోపపడతాడనో పట్టుకుంటాడనో శని పట్టుకున్నా కూడా వెళ్ళిపోతాడు. అంతే తప్ప శనీశ్వరుడు ఎందుండే మనకు అనవసరమైన భయాల చేత. శని మనందరికీ కూడా మేలు చేసేటువంటి వాడే. మనల్ని కష్టపెట్టి మనందరం జాగ్రత్త పడేట్టుగా చేస్తూ ఉంటాడు. హనుమంతునకు ఆంజనేయునకు సాష్టాంగ నమస్కారం చేస్తే శని పట్టుకుంటాడనే సందేహం కానీ భయం కానీ వద్దు. తప్పకుండా హనుమద్భక్తులమై ఆయన దారిలో మనం నడుద్దాం. మరో ఉత్తరం చూద్దామండి. చీరాల నుంచి లక్ష్మీ కుమారి రాస్తున్నారు. దేవునికి నివేదించిన నైవేద్యాన్ని మనం ఎప్పుడు తినాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుడికి నివేదించిన నైవేద్యం, దాన్ని మహానైవేద్యం అంటాం, అవసర నైవేద్యం అంటాం. ఒక పూజ చేసేటప్పుడు షోడశోపచారములలో నైవేద్యం ఒక భాగంగా ఒకటి వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు మనం చిన్న బెల్లం ముక్క ఒక అరటిపండు అక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదో ఒక నైవేద్యం పెట్టేదాన్ని అవసర నైవేద్యం అంటారు. వంట మొత్తం పూర్తి కాకపోతే అందులోంచి ఏ పాయసమో తీసుకొచ్చి అంతవరకు నైవేద్యం పెడతారు. ఆ తర్వాత మహానైవేద్యం అని మనం ఇంట్లో ఆ రోజు వండుకున్నటువంటి పప్పు కూర పిండి వంటలు ఇటువంటివన్నీ తెచ్చి ఆ రోజు చేసినవి కూరగాయ పచ్చడి అవి మనం ఆయనకు నైవేద్యం పెట్టకూడదు. ఆ రోజు అప్పటికప్పుడు చేసినవి శుచిగా చేసినటువంటి వాటిని కొంచెం కొంచెం పెట్టి అది నైవేద్యంగా మహానైవేద్యంగా పెడతాం అనుకోండి. ఆ పెట్టినటువంటివి మనం మళ్ళీ ఆహారం ఇంట్లో తినే యజమాని అతిథులు వీరందరికీ కూడా ముఖ్యంగా యజమాని ఆ పదార్థాలన్నింటినీ తాను చేసే భోజనంలో కలుపుకొని తినాలి. అదే ప్రసాద రూపంగా చేసే ఉంటాయి, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, అలాగే సత్యనారాయణ స్వామి వారికి చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం. ఇటువంటివి భోజనానికి ముందే వరుసగా అందరూ భోజనం చేయబోయే ముందు ఆ వ్రత తీర్థం అలాగే ఈ ప్రసాదం వాటిని తిన్న తర్వాత భోజనం ప్రారంభించాలి. భోజనం మధ్యలో భోజనం తర్వాత తినడం అనేది అది సంప్రదాయం పద్ధతి కాదు. తీర్థ ప్రసాదములు స్వీకరించిన తరువాత మన భోజనం మనం చేయాలి. ఆ విధంగా ఈ రకమైన పదార్థములు అయితే ప్రసాదం అయితే ఇట్లాగూ మనం చేసేటువంటి నైవేద్యం అనే మాట ఉపయోగించారు ఆ ప్రశ్నలో. కాబట్టి రోజు మనం నైవేద్యం పెట్టాలి. మన ఇంట్లో మనం ఏది తిన్నా నివేదన చేసే తినాలి. కాబట్టి ఆ నివేదన చేసేది ఎవరు అంటే ఇంటి యజమాని. ఇంట్లో నైవేద్యం పెడతారు, లేకపోతే ఆయనకు కుదరకపోతే యజమానురాలు ఆవిడ పెడుతుంది, ఇల్లాలు పెడుతుంది. దానిని ఇంటి యజమాని తినాలి. ఆ పదార్థములు కలుపుకొని మిగతా అవే పదార్థములు దేవుడికి పెట్టినవే మనం తింటాం కనుక మళ్ళీ మనం ఇంత పప్పు ఇంత కూరతో మళ్ళీ అంత పప్పు అంత కూర కలుపుకుని మనం తినాలి. కనుక అది నైవేద్యానికి సంబంధించిన సమాచారం. ప్రసాద రూపంగా అయితే ముందు తీర్థ ప్రసాదములు తీసుకుని భోజనం చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి సావిత్రి రాస్తున్నారు. కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లోని వారు వ్రతాలు చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కోడలు గర్భవతిగా ఉంటే ఇంట్లోని వారు మూడవ మాసం వరకు లేదా ఇంకా అత్యవసరమైన విషయం అనుకున్నట్లయితే ఆరవ మాసం లోపు తప్ప ఆ తర్వాత చేయకూడదు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో
ప్రసవం అయ్యే వరకు కూడా వీటన్నింటిని వదులుకొని గర్భవతి యొక్క క్షేమ సమాచారానికి వీటి ప్రవర్తనయందు మాత్రమే వారి కావాల్సిన విషయంలో జాగృతగా ఉండే విధంగా ఈ నియమం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ కోడలు కనుక ఆ వంశం వారికి ఆ ఇంట్లో వారికి అందరికీ కూడా జాతశౌచం అనగా ఇంకా ఏడో నెల నుంచి ఎప్పుడైనా ప్రసవం జరగచ్చు సంపూర్ణమైనటువంటి అవయవములు లోపల ఏర్పడుతూ ఉంటాయి అందువలన మూడో నెల వరకు లోపల ఈ వ్రతములు ఇవి ఆచరించుకోవడం మూడో నెల వరకు కూడా అసలు పూర్వం గర్భవతి అవునా కాదా అనే విషయం తెలిసేది కాదు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే తెలిసినప్పటికీ అప్పటికి తెలిసేది కాదు కాబట్టి అప్పటి వరకు కానీ ఆ తర్వాత ఈ వ్రతములు లాంటివి చేయకుండా ప్రసవానంతరం మాత్రమే జరపడం అనేది సంప్రదాయం ఆ విధంగానే జరపాలి అప్పుడు మాత్రమే ఇంట్లో ఆమెకు ఒత్తిడి లేకుండా ఉంటుంది కోడలు పనిపాట్లన్నీ చేయవలసి రావటం కానీ ఇవేమీ లేకుండా ప్రశాంతంగా క్షేమంగా ఉండటానికి వీలుగా ఉంటుంది మళ్ళీ కొంత నెలలు వచ్చాక పుట్టింటికి వెళ్ళటం ఆ అమ్మాయి ఉండి తీరాలి అక్కడ కాబట్టి ఇత్యాది కారణాల వల్ల ఇవి పనికిరావు ధర్మచిద్దామండి వరంగల్ నుంచి పద్మ రాస్తున్నారు ఆలయాల్లోని దేవతలు కళ్ళు మూసుకొని ఉంటారు ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు అసలు దేవతలకి కనురెప్పలే లేవు వాళ్లకు అనిమిషులు అని పేరు మనం మనలాగా దేవతలు ఉంటారనే ఉద్దేశంతో మనలాగా కాళ్ళు చేతులు మనలాగా ఆకార వికారాలన్నింటిని ఏర్పాటు చేస్తూ వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టుగా ఎవరైనా ఉంటే ఇప్పుడు బుద్ధ భగవానులు లాంటి వాళ్ళైతే వాళ్ళు మానవులై ఉండి వాళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఆ మానవ దేహం కనుక కళ్ళు మూసుకుని ఉండటం ఇటువంటివి మనం అంగీకరిస్తాం కానీ ఆలయాల్లో ఉండేటువంటి అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళు అసలు వాళ్ళకి కనురెప్పలే ఉండని వాళ్ళే దేవతలు అనిమిషులు అంటే నిమిషము అంటే కనురెప్ప అది వారికి ఉండదు అందుకని రెప్పపాటు ఉండదు వారికి రెప్పపాటు లేని వారు కళ్ళు మూసుకొని ఉండటం అనేది అది మనకు వారి దేహ స్వరూపాన్ని బట్టి సాధ్యమయ్యే విషయం కాదు కనుక మనం మనలాగా ఉంటారు అని వారి యందు ఆ శిలా విగ్రహమునందు అనుష్ఠానముల చేత అన్ని విధములుగా ఆ శక్తిని ప్రసరింపజేసుకుని ఆ దర్శనం చేత దాన్ని మనం పొందుతున్నాం అందువలన మనం కూడా ధ్యానం చేస్తున్నట్టు కళ్ళు మూసుకుని ఉంటాం కాబట్టి అట్లాంటి విగ్రహాలు ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ అసలు దేవతలకు కనురెప్పలే ఉండవు కాబట్టి వారు కను మూసినట్టు ఉండటం కానీ అట్లా ఉండకూడదు మామూలుగా కన్ను కన్నులో కనుగుడ్డు ఇవన్నీ కూడా ఎదురుకుండా కనపడేట్టుగానే పెడతారు కళ్ళు మూసుకొని ఉండటం అనేది మీరు ఎందుకు అడుగుతున్నారో తెలియదు కానీ మనకు ప్రసిద్ధమైనటువంటి దేవతా స్వరూపంలో ఎక్కడ కూడా కళ్ళు మూసుకోవడం అనేది సరైనటువంటి విషయం కాదు వారికి అసలు కనురెప్పలే ఉండవు మానవులు తమను వారి ఎందు ఆరోపించుకుంటారు మనం తినే పదార్థాలే వారికి నైవేద్యం పెట్టినట్టు మన రూపమే వారిలాగా అనుకుంటాం కాబట్టి ఎవరైనా చిత్రకారులు లేకపోతే శిల్పులు ఆ విధంగా చేయవచ్చు కానీ నిజానికి అది సత్యమైన విషయం కాదు మరి ఉత్తరం చూద్దామండి ఒంగోలు నుంచి సౌజన్య రాస్తున్నారు స్త్రీలు పట్టీలు ఎందుకు వేసుకోవాలి శాస్త్రీయత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రజత లోహం మనం ఉపయోగించేటువంటి లోహములలో మనకు నాభి క్రింది భాగం నుంచి రజతాన్ని ఉపయోగించాలి వెండిని పై భాగంలో ఉపయోగించకూడదు ఇక్కడ స్వర్ణాన్ని బంగారాన్ని ఉపయోగించాలి ఇక్కడి నుంచి ముఖ్యంగా మన చేతికి క్రింది భాగం నుంచి నాభి క్రింది భాగం నుంచి మనం వెండిని ధరించాలి అది ఈశ్వరుని యొక్క అశురుపాతంగా చెప్పబడుతుంటుంది వెండి లోహం అది దానికి కాలికి పెట్టుకున్నప్పుడు కాలి పట్టీలు మట్టెలు వీటన్నిటి వెనుక కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయములు ఉన్నట్లుగా మన పెద్దలు చెప్పిన దాన్ని ఇప్పుడు వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తున్నది మన శరీరంలోకి రక్త ప్రసారం పైనుంచి క్రిందికి నిరంతరము సాగుతూ ఉండేటువంటి సందర్భంలో ఆయా కొన్ని ప్రధానమైనటువంటి నరములు అవి హృదయానికి చేరేవి మన శరీరంలో ప్రధానమైన అవయవముల లోపలికి వాటిని నియంత్రించేటువంటివి వాటిని అక్కడ ఈ లోహమును స్పృశింపజేయటం ద్వారా వారికి నిత్యకృత్యములలో వారు చేసే పనిపాట్ల ద్వారా ఆయా అవయవములకు జరిగే రక్త ప్రసారం విషయంలో కానీ వాటికి నష్టం లేకుండా ఉండటం వాటికి ఉత్తేజం కలగటం వీటి కోసం
ఏర్పాటు కేవలం స్త్రీలు ధరించడం అనేది ఒక ఆచారంగా ఉన్న పూర్వం పురుషులు కూడా ధరించేవారు కాలికి కడియం ఉండటం అనేది మామూలుగా వ్యాపారదారులు గాని చదువుకునేవారు అందరికీ ఉండటం ఒకటి కౌలు పండితులు గాయకులు మొదలైన వారికి కూడా గండపిండేరములు వాళ్ళకి కూడా కాళ్ళకు ఇవి ధరించడం అనేది ఒక గొప్ప గౌరవంగాను సత్కారంగాను ఒక రాజు 10 మంది రాజుల్ని జయిస్తే వాళ్ళ తలల బొమ్మలన్నీ పెట్టుకొని కాలికి ఒక కడియం వేసుకోవడం అంటే వాళ్ళందరూ తన పాదాలపై పడ్డారు తన పాదాశ్రితులై ఉన్నారు అనేది ఒకటే కాకుండా అక్కడ లోహం యొక్క కలయిక చేత కదలిక చేత మనకు శీలమండల దగ్గర ప్రధానమైనటువంటి నరములు కాలి వేళ్ళల్లో చేతి వేళ్ళల్లో శరీర అవయవములకు సంబంధించిన రక్త ప్రసారానికి సంబంధించిన వ్యాధులను నివారించే శక్తులు ఎన్నో ఉన్నాయి అందువలన మనకి చేతితో ఏ పూజని చేసేటప్పుడు ముద్రలు అనేక విధములైన ముద్రలను మనం ఉపయోగించమని మనకు మన సంప్రదాయం చెబుతున్నది ఆగమ శాస్త్రం వీటన్నిటి వలన కూడా మన శరీరంలో ఉండే అనారోగ్యములు తొలగిపోతాయి అదే విధంగా కాలి పట్టీలు ధరించడం అనేది ఒక చిహ్నంగా ఒక సంపదకు స్వరూపంగా ఉండటమే కాకుండా వారి శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాన్ని తొలగించడానికి ఇవి పనికొస్తాయి మరి ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి అనంతవర్మ రాస్తున్నారు పుట్టిన ప్రతి మనిషికి మోక్షం లభిస్తుందా వివరించండి అంటే రాస్తున్నారు పుట్టిన ప్రతి మానవుడికి అనే ఒక ప్రత్యేకమైన అంశం కూడా ఉంది అందులో పుట్టిన ప్రతి జీవికి ప్రతి ప్రాణికి అని కాకుండా ప్రతి మానవుడికి అని కూడా అడుగుతున్నారు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని వివేక చూడమణిలో శంకరాచార్య స్వామి వారు చెప్పు ఉన్నారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని అందులో ఉత్తమమైనటువంటి జీవి మానవుడని చెప్పబడింది కాబట్టి మానవుడు ఎందుకు ఉత్తముడు అంటే మిగిలిన ప్రాణుల్లాగానే ఆహార నిద్ర భయ మైథునాలు అన్నీ సమానమే అయితే విశేషమేం బుద్ధి జ్ఞానం వీటి చేత మానవుడు ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని మనం ఎందుకు పొందాము దీని నుంచి మనం పొందకుండా ఉండేటువంటి స్థితి ఏంటి జనన మరణ చక్రం ఈ చక్రం నుంచి బయటపడటమే మోక్షం మోక్షం అంటే ముక్తి ముక్తి అంటే విడుదల కాబట్టి ఒక జైల్లో బంధించిన వాడిని విడుదల చేసినట్లుగా ఈ పాంచభౌతికమైన దేహంలో పరమాత్మ స్వరూపం బంధించబడి ఉన్నది ఈ బంధించబడినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మళ్ళీ పరబ్రహ్మములో లీనం చేయటం ఐక్యం చేయటం అనేటువంటిది మోక్షంగా చెప్పబడుతుంది కాబట్టి అన్ని ప్రాణులకు మోక్షం లభించడం అంటే లేకపోతే మానవులందరికీ మోక్షం లభించడం అంటే అది ప్రయత్నం చేయకుండా కుదరదు ఎందుకంటే మనం చేసినటువంటి పాప పుణ్యముల యొక్క ఫలితాలను మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ మనం జన్మించవలసి ఉంటుంది కాబట్టి చేసిన పాప పుణ్యముల యొక్క శాతాన్ని బట్టి ఈసారి మళ్ళీ మానవ జన్మ రావాలని లేదు ఈసారి మనకి పిల్లి జన్మో కుక్క జన్మో రావచ్చు ఇంతకుముందు అటువంటి ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మ ఇప్పుడు తెచ్చుకుని ఉండొచ్చు కాబట్టి ఇంత పైదాకా వచ్చి పరమపద సోపాన పఠమని మనం ఆడుతూ ఉంటామే ఈ పాములు నిత్యంలు దాంట్లో చివరిదాకా పైదాకా వచ్చి ఆ 99వ నంబర్లో మనం పెద్ద అరుకాషుడు అనేటువంటి ఒక పాము బొమ్మ ఉంటుంది అక్కడ దాకా వెళ్ళిన వాడు ఆ పందిల్లో అది పడితే మళ్ళీ 1వ నెంబర్కు వచ్చేస్తాడు మళ్ళీ మొదలు నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అందువలన ఇటువంటివి ఏవి లేకుండా అవతలికి వెళ్ళిపోతే మనం పరమ పదానికి చేరుకున్నట్లవుతుంది కనుక మానవులందరికీ మోక్షం లభించటం అనేది సాధ్యం కాదు మనం దానికి తగినటువంటి అనుష్ఠానము ఉపాసన సత్కార్యాచరణ ఇత్యాదులన్నీ చేయటం ద్వారా మొత్తం ఈ జన్మలోనే వస్తుందని కాదు కానీ ఎంత కొంత ప్రయత్నం చేయగలిగితే చేసిన ప్రయత్నాన్ని బట్టి ఈ పెట్టుబడితో మళ్ళీ వచ్చే జన్మ వచ్చిన ఈ జ్ఞానం మన వెంట వస్తుంది దానివలన అట్లా అట్లా మళ్ళీ మానవ జన్మ వచ్చి మళ్ళీ ఆ తర్వాత ఇంకా పూర్తి ప్రయోజనం మన ఫలితాన్ని పొందగలిగే స్థితిలో మోక్షాన్ని పొందుతాం అనేది ఇప్పుడు మనకున్న వేదాంత స్వరూపాన్ని బట్టి మనకు వేదము కానీ ఉపనిషత్తులు కానీ దర్శనములు కానీ ఇవన్నీ చెబుతూ ఉన్నాయి
కాబట్టి ఆ విధంగా మానవుడు మోక్షాన్ని సాధించే అర్హత గల ప్రాణి తప్ప అందరికీ రాదు చాలా సంతోషమండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు సందేహ నాశోస్తు వీక్షించారు కదండి ఇది ఈ వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలను క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం